Yes, sir. Thank you. Sir, ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనంలో అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అని లేఖనంలో చెప్పబడింది సార్. ఇప్పుడు హేబెలు యొక్క రక్తము నేలలో నుండి మొరపెట్టింది. అది ఏమని మొరపెట్టింది? రక్తం మొరపెట్టడం ఏంటి? ఒకవేళ రేపు ఎవరైనా ఒక అన్యాయస్తుని ఒక క్రైస్తవుని ఒకరు దాడి చేస్తే తన రక్తం భూమిలో పడి లేదు చనిపోతే అతని రక్తం కూడా మొరపెట్టగలదా? అది ఎలా పాసిబుల్? మంచి ప్రశ్న అడిగారు, నేను చెప్తాను. దేనికైనా బైబిల్లో ఒక సింపుల్ ఈక్వేషన్ ఉంటుంది, మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాంటిది. ఇది థియోలాజికల్ మ్యాథమెటిక్స్ అనొచ్చు, వేదాంతపరమైన గణిత శాస్త్ర సమీకరణాలు. ఈక్వేషన్ అంటే సమీకరణం. సమీకరణం. ఇప్పుడు హేబెలు ఏమి మొరపెట్టి, హేబెల్ రక్తం ఏమని మొరపెట్టి ఉండొచ్చు అంటే, మీకు షార్ట్ కట్లో ఒక అద్భుతమైన విషయాన్ని బైబిల్లో చూపించి ముగిస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 24వ వచనంలో ఇలాగ రాయబడింది, హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మనం వచ్చినటువంటి ప్రోక్షణ రక్తము ఎవరి రక్తము? యేసుక్రీస్తు రక్తం. ఇప్పుడు హేబెలు రక్తము కంటే యేసు రక్తము శ్రేష్టంగా పలుకుచున్నది. దాని రివర్స్లో చెప్పుకుంటే, యేసు రక్తము పలికినంత శ్రేష్టంగా హేబెలు రక్తం పలకలేదు, తక్కువ శ్రేష్టంగా పలికింది. దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేయాలి. యేసు రక్తము ఏమని మన కొరకు ఆమె యేసు రక్తం ఏమని మొరపెడుతుంది, యేసు రక్తం ఏమని ప్రార్థిస్తుంది, యేసు రక్తం ఏమని పలుకుతుంది అంటే, నేను చిందించబడ్డాను గనక ఈ పాపులందరినీ క్షమించు. ఓకే. క్షమాపణ కొరకు, దేవుని కృప మన మీదకి రావడం కొరకు యేసు రక్తము పలుకుచున్నది. ఇప్పుడు యేసు రక్తము పలుకుచున్నది అంటే ఏదో ఒకటి పలకడమైతే ఉందిగా. ఈ నాలుగు ప్రాబబిలిటీ ఏం పలుకుతుండొచ్చు యేసు రక్తం అంటే, ఈ పాపులందరినీ క్షమించమని పలుకు. అంత శ్రేష్టంగా హేబెలు రక్తం పలకలేదంటే ఏమని పలికి ఉండొచ్చు అంటే, దేవ అన్యాయంగా మా అన్నయ్య కొట్టి చంపాడు, వారి సంగతి ఏదో చూసుకోమని ఓరు పెట్టుంటుంది. నా అన్నకు శిక్ష రావాల్సిందే, నిష్కారణంగా నన్ను చంపాడు, శిక్ష రావాల్సిందే అని హేబెలు రక్తం మొరపెట్టింది కనుక, అంతకంటే శ్రేష్టంగా యేసు రక్తము ఇప్పుడు మొరపెట్టుచున్నది, నన్ను నిష్కారణంగా చంపిన వాళ్ళందరికీ పాపక్షమాపణ అనుగ్రహించమని యేసు రక్తం శ్రేష్టంగా పలుకుతుంది అనే విషయం. ఇకపోతే రక్తంలో ప్రాణం ఉందన్నారు కదా, కనుక అన్యాయంగా ఎవరి రక్తమైనా చిందించబడితే ఆ రక్తంలోని ప్రాణం తప్పకుండా న్యాయాన్ని కోరుకొని ఒక కేక పెడుతుంది తప్పకుండా. ఎవరిదైనా ఎవరిదైనా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో,